సార్ మీరు రాసిన అనేక పాటల్లో నాకు అంటే గొప్పగా రాసిన పాటల్లో మీకు నేషనల్ అవార్డు వచ్చిన పాట గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం ఎందుకంటే ఆ పాట ఎందుకు అది నేను సైతం ప్రపంచాగ్నికి అని శ్రీశ్రీ గారు రాసిన పాట ఆ ఒక ఒక మాట అది మహాప్రస్థానంలో దానికి ముందు నేపథ్యం ఎంచుకొని ఒకటి సిరివెన్నెల గారు రుద్రవీణలో చిరంజీవి అదే చిరంజీవి గారి కోసం రాసారు సార్ మళ్ళీ అదే చిరంజీవి గారు నన్ను అక్కడ నాకు తృప్తి తీరలేదు మళ్ళీ అక్కడ కూడా నాకు కావాలి అన్నాడు ఆయన అక్కడేమో ఓపెనింగ్ నేను సైతం అనే మాటకి కొద్ది ముందు ఒక చెప్పాలని చిరంజీవి గారి ఆ సంఘర్షణ మీరేమో దాన్ని కొనసాగింపించారు అది మళ్ళీ శ్రీశ్రీ స్థాయికి ఎక్కడ తగ్గకుండా తగ్గకుండా అసలు అగ్ని నేత్ర మహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా అగ్ని శిఖలను గుండెలో నా అణచినావో సూర్యుడా పరస్వతమును చేతబోని పరశురాముని అంశవ హింస నరచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుట అని చెప్పి మెల్లగా నేను ఇటు కిందికి వస్తాను చూడండి అంటే శ్రీశ్రీలాగా ప్రారంభమై అశోక్ అశోక్తేజాలోకి దిగిపోయాను ఆ పాటలో మీరు గమనించండి ఎందుకంటే నేను సైతం నేను సైతం ప్రపంచ అగ్నికి సమితం అనే దానితో మనం మొదలైనం కదా దానికి ధీటుగా ఉంటూ సమానంగా అతుకు కనిపించకుండా జర్కు కనిపించకుండా అగ్ని నేత్రమహో అని తీసుకొచ్చాం మెల్లగా ఏం చేశాను కిందికి వస్తున్నాను చూడండి పర్రశ్వధం అయిపోయింది కదా ఆచార్యుడు అన్నం తర్వాత మన్న వీరుడు రామరాజు ధనుష్టంకారానివ భగత్ సారి పలికిన ఇంకిల శబ్దానివ అనే దగ్గరికి వచ్చేసరికి అశోక్ వచ్చేసాడు అలా ఒక దానివంటే ఒక వ్యూహాత్మకంగా నేను అది నేను ట్రై చేశాను దేవుడి దేవుల్ ప్రజలు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు మేధావులు ఇష్టపడడం అది నేషనల్ అవార్డు దాకా వెళ్ళడం అనేది అంటే వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు సుగ్రీవుడు మాట ఇచ్చి తారామోహంలో పడిపోతాడు మీరు సంపూర్ణ రామాయణంలో చూస్తే మీకు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తుంది బాపు గారి రామాయణం సుగ్రీవుడు తారా విలాసంతో ఉంటాడు తారా అమ్మతో ఉంటే వర్తమానం స్థితిలో ఉన్నాడు పోవాల్సింది మనం వారధిఘట్టాలే పెద్ద గొడవ ఉంది అక్కడ లక్ష్మణుని పంపిస్తాడు అక్కడ ఎంట్రీ ఉండదు ఆయనకి అప్పుడు ఆయన ఏమి అనడు నారి అలా లాగి వదిలేస్తానమాట దాని ధనుష్ఠంకారం అన్న టంకారము ఓంకారము ఓంకారం ఇవి ఉన్నాయి కదండి నేనేమనుకున్నానంటే వీరుడు రామరాజు ధనుష్ గనక మానవాకృతి వస్తే ఠాగురవుతాడు అట్లాగే ఇంకేమనుకున్నాను భగత్ సింగ్ను వాళ్ళ తల్లి అడుగుతుందండి మీరు భగత్ సింగ్ చదువు అంత తెలుసుకుంటారు తల్లి నాయన రేపు నిన్ను వృధిస్తారు కదా ఏ సమయంలో వృద్ధిస్తారో మాకు తెలియదు మేము ఇటువైపు ఉంటాం కదా అటువైపు నువ్వు ఉంటావు మేము ఏ సమయంలో నిన్ను నీకు ఉరితాడి పెట్టిందని అనుకోవాలా అని తల్లి అడిగితే భగత్ సింగ్ ఉంటాడన్నమాట అమ్మా ఎప్పుడైతే ఇంకిలాబ్ జిందాబాద్ అని అంటానో నా మెడకు ఉరితాడు ఉందనుకో అది నా చివరి మాట అనుకో అది నా చివరి సందేశం అనుకుంటాడు దా అది నాకు బాగా గుర్తుంది సార్ అందుకే భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానికే గనక ఆ శబ్దానికి ఒక మానవాకృతి ఇస్తే గనక ఠాకూర్ అవుతాడు చిరంజీవి అవుతాడు అనే ఒక ఆలోచనతో చాలా చాలా వ్యూహాత్మకంగా చాలా బేసికల్గా తెలుసుకొని నేను రాయడం జరిగింది ఇది అందులో ఒక సెంటిమెంట్ ఉంది నా ఆలోచనలో ఒక పెద్ద డైనమేట్ కూడా ఉంది వెనకాల చాలా పెద్ద కసరత్తు కూడా ఉంది అందుకే మన నేషనల్ అవార్డు అంటే మనం చదువుకున్న జ్ఞానం మనకి ఎప్పుడైనా మన కళ్ళలో కనబడుతుంది సార్ మనం చదువుకున్న జ్ఞానం మనకి ఇప్పుడు మనకు చదువు మనల్ని మనకు న్యాయం చేస్తుంది సార్ కర్ణుడికి యుద్ధంలో మంత్రాలు మర్చిపోయినట్టు కాకుండా అర్జునుడికి మంత్రం అలవోకగా వచ్చేసి ఆస్ బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా మనకు చదువు మంత్రమే మంత్రమే అది అవకాశం వచ్చినప్పుడు తప్పన్నది వచ్చేసి నేనున్నానంటది సరే నేను సైతం పాటకి మీరు మీకు జాతీయ స్థాయి అవార్డు రావడము అది అది మళ్ళీ శ్రీశ్రీ గారి తర్వాత గారి మీకే రావడం అదింత అది అది అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారంటే నేను ఒక తమాషగా మా ఇంట్లో మా మెస్సెస్తో అనేవాడి నేను ఇండస్ట్రీకి అవుతున్నా ఊరికి వెళ్తున్నాను అనుకున్నావా ఉట్టిగా పోను పోయిన మూడు సంవత్సరాలకి నంది తీసుకోకపోతే నేను వెనక్కి వచ్చేస్తా లేదా ఫైవ్ ఇయర్స్కి నేషనల్ అవార్డు తీసుకుంటాన్నాను అయితే మా పిల్లలు మా అమ్మాయి మా అమ్మాయి అప్పుడు సెవెంత్ అవుతుంది నవ్వుకుంటూ ఏదో సరదాగా మాడుతున్నాం అప్పుడప్పుడే పోతుంటారు మూడు సంవత్సరాలకు నంది తెచ్చుకున్నాను కానీ నేషనల్ అవార్డు ఐదు ఏళ్ళకి రా ఏళ్ళకి వచ్చింది బట్ నాకు ఒక గురి మాత్రం ఉంది సాయి కృష్ణ గారు డెఫినెట్గా మనకెందుకు రాదు ఈ ఎందుకు రాకూడదు మనకు మా మనం ఎఫర్ట్ పెడితే చిత్తశుద్ధిగా మనం నిజాయితీగా కనుక మనం సంకల్పం పెట్టుకుంటే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ కూడబలుక్కొని కుట్ర చేసి మరి మనకు న్యాయం చేస్తాయి అనేది నమ్మినవాడిని నేను ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఏకమై కూడబలుక్కొని కుట్ర చేసైనా సరే మన మన యొక్క సంకల్పాన్ని సంపూర్తి చేస్తాయి అది ఇది ఇది సత్యం సరే ఇది సత్యం ఇదివత ఇది సత్యం అనుకుంటే అనుకుంటుంది అయితే అనుకోవడంలో పై పైకి అనుకోవద్దు ఆ అనుకోవడంలో తనకు అందరూ దాని గురించి అనుకోవద్దు నేను సచిన్ టెండూల్కర్ లాగా నేను కూడా భారతరత్న కావాలి నేను రిటైర్మెంట్ కాగానే అనుకుంటే అది నాన్ సెన్సికల్ నేను నేను నాకు తెలియని క్రికెట్ లోపల నేను సిక్సర్ కొట్టాలంటే తప్పవుతుంది కానీ నేను నేను రాసే పాటలో నాకు నందేవాడ రావాలని తప్పెట్లయితుంది న్యాయమైన కోరికే కదా అంతే కదా